హై గైస్ దిస్ ఇస్ నిఖిల్ పాడ్కాస్ట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మార్నింగ్ న్యూస్ పేపర్లో చూసుంటారు ఇవాళ జెన్కో టూ ఫిఫ్టీ పోస్ట్లు ఏ పోస్ట్లు అని చెప్పేసి ఒక చిన్న ఆర్టికల్ ఒకటి సర్కులేషన్లో ఉంది ఆల్మోస్ట్ అన్ని మేజర్ న్యూస్ పేపర్స్లో వచ్చాయి సరే ఇది నిజమా కాదా అనేది ఫస్ట్ క్వశ్చన్ ఎస్ దిస్ ఇస్ ట్రూ రిక్రూట్మెంట్ జెన్కోలో ఉన్నటువంటి మాట వాస్తవమే ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అనేకమైన సందర్భాల్లో రీసెంట్లీ కూడా మన లైవ్లో కూడా చెప్పడం జరిగింది జెన్కోలో దాదాపు రెండు వందల దాకా ఏఈ పోస్టులు ఉన్నాయి ఒక వంద దాకా ఈ సబ్ ఇంజనీర్ పోస్టులు రిక్రూట్మెంట్ అవడానికి అవకాశం ఉంది వన్ టు వన్ ఫిఫ్టీ మధ్యలో హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మధ్యలో అదే జేఎల్ఎం అంటే జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అంటారు జేపీఏ అవి కూడా దగ్గర దగ్గర ఒక ఏడు వందల నుంచి పదిహేను వందల పోస్టుల మధ్యలో అంటే అరౌండ్ ప్లస్ ఆర్ ఒక వెయ్యి పోస్టులకి ఆర్ మైనస్ వంద టూ హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా పాసిబిలిటీ ఉందని చెప్పేసి చెప్పాను అండ్ ఆ నోటిఫికేషన్ కూడా టెంటేటివ్లీ ట్వంటీ ట్వంటీ త్రీ ఫస్ట్ హాఫ్లో వస్తుంది అని నేను ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఎస్ బట్ ఇవాళ ఇచ్చినటువంటి న్యూస్ పేపర్ ప్రకారము రాబోయే ట్వంటీ టూ మంత్స్లో ఇస్తాను ఇస్తా అంటే మంచిదే బట్ టూ మంత్స్లో ఇస్తే మంచిదే ఇన్ కేస్ టూ మంత్స్లో పడకపోయినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ట్వంటీ ట్వంటీ త్రీ బిగినింగ్లో మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది దట్ ఈస్ ద మ్యాక్సిమం డెడ్ లైన్ బేస్డ్ ఆన్ ది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇస్ ద మ్యాక్సిమం డెడ్ లైన్ ఇన్ కేస్ టూ మంత్స్ తర్వాత పడకపోతే ఇవాళ న్యూస్ పేపర్ వాడు చెప్పినట్టుగా టూ మంత్స్లో వేస్తారనేది నిజమే అని కోరుకుందాం మంచిదే ఒక యాంగిల్లో నోటిఫికేషన్ పక్కా అయితే చాలు టూ మంత్స్లో వాడాలని కోరుకోకండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇప్పుడు పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు ప్రిపరేషన్ ఇప్పటివరకు ఎందుకంటే ఏఈ సిలబస్కి భయపడిపోయి సగం మంది క్యాండిడేట్స్ ఉన్నారు ఆ గేట్ సిలబస్ చూసి ఆ క్వశ్చన్ పేపర్ నేచర్ కూడా చూస్తూ ఇది సిచ్యువేషన్ ఉంది సో కొద్దిగా గట్టిగా ప్రిపరేషన్ చేసుకోవాలి ఇక ఖచ్చితంగా మనం జాబ్ మిస్ కావద్దనంటే ఒక నాలుగు నెలల కంపల్సరీ పడుతుందమ్మా ఆ సిలబస్ను బట్టి చూస్తే కనుక ఆ విషయం మీకు కూడా తెలిసే ఉండాలి ఈ పాటికి సో ఇప్పుడు మీలో కూడా చాలామంది ఎస్పీటీసీలు ఎన్పిడిసిఎల్ రాస్తున్నారు సో నేను ఆల్రెడీ నేను మొన్న ఎన్పీటీసీఎల్ స్ట్రాటజీ వీడియో చెప్పినప్పుడు కూడా అది అని అన్నాను ఇవాళ నాకు జాబ్ రావాలని మీరు టెన్షన్ పెట్టుకోకండి మైండ్లో ఫిక్స్ అయిపోకండి ఎందుకంటే నెక్స్ట్ ట్రాన్స్కో పడుతున్నది జన్కో కూడా పడుతున్నాయి ట్రాన్స్కో కూడా పడుతుంది కంపల్సరీ ఓకే సో నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఎలక్ట్రికల్ వాళ్ళకి మీకు పండగ ఉన్నది పండగ పండగ రాబోయేటువంటి అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో స్టేట్ గవర్నమెంట్ కాకున్నా కానీ సెంట్రల్లో కూడా బోల్డ్ అని పోస్టులు పడే అవకాశం ఉంది ఇప్పుడు నెక్స్ట్ అంటే నా అంచనా ప్రకారం ఒక ఇరవై వేల పోస్టులు ఎలక్ట్రికల్ వాళ్ళకి ఉంటాయని అనుకుంటున్నాను రాబోయేటువంటి సిచ్యువేషన్లో టెక్నికల్ ఎలక్ట్రికల్ ఓకే అంటే ఇంక్లూడింగ్ ఐటీఐ డిప్లమా అన్ని పోస్టులు కలుపుకొని చెప్తున్నాను ఓన్లీ బీటెక్ గ్రాడ్యుయేట్స్ కాదు స్టేట్ లెవెల్లో అండ్ సెంట్రల్ లెవెల్లో రాబోయేటువంటి వన్ అండ్ హాఫ్ ఇయర్లో అట్లీస్ట్ అంటే నేషనల్ ఎలక్షన్స్ వచ్చేంతవరకు ఓకే లోక్సభ ఎలక్షన్స్ వరకు సో ఇప్పుడు మిగతా పోస్టుల గురించి నోటిఫికేషన్ అప్డేట్స్ ఏమున్నాయనేది కూడా డిస్కస్ చేద్దామని ఈ వీడియో పెట్టాను అయితే చాలామంది సబ్ ఇంజనీర్ ఆస్పిరెంట్స్ ఉన్నారు ఏఈ ఆస్పిరెంట్స్కి అయితే క్లారిటీ ఇచ్చాను నేను ఎస్పీడీసీలు పడతాయన్నాను ఎన్పిడిసెల్ పడతాయన్నాను పడ్డాయి ట్రాన్స్కో జెన్కో కూడా పడతాయని అని అంటున్నాను ఆల్రెడీ జెన్కో గురించి న్యూస్ వచ్చింది రేప ట్రాన్స్కో న్యూస్ కూడా వస్తుంది డోంట్ వరీ అబౌట్ దట్ వన్ ఓకే త్రీ డిజిట్ పోస్టులే పడతాయి అవి కూడా ట్రాన్స్కో అండ్ జెన్కోలో త్రీ డిజిట్ నెంబర్సే ఉంటాయి ఏఈస్ నెక్స్ట్ సబ్ ఇంజనీర్ గురించి మాట్లాడుకుందాం సబ్ ఇంజనీర్ వచ్చేసి డిప్లొమా ఎలక్ట్రికల్ క్వాలిఫికేషను సో సబ్ ఇంజనీర్ పోస్ట్లో నెక్స్ట్ ఎక్కడ పడతాయి నెక్స్ట్ ఎక్కడ పడతాయి అంటే ఇదే జన్కోలో పడతాయి ఏదైతే జన్కోలో ఇప్పుడు ఏయి పోస్టులను ఇచ్చారో ఆ నోటిఫికేషన్ పడే టైంకి ఆల్మోస్ట్ సబ్ ఇంజనీర్ కూడా అదే మూమెంట్లో పడడానికి అవకాశం ఉంటుంది దానికి ప్రయర్గా ఇట్లా న్యూస్ పేపర్లో ఇస్తారో లేదో అని నాకు తెలియదు బట్ ఎస్ ఏఈ ఒకటే పడదు ఏఈ ఒకటే పడదు జనుకోలో నెక్స్ట్ సబ్ ఇంజనీర్ కూడా పక్కా తీరుతుంది అదే అదే టైం ఫ్రేమ్లో ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది జేఎల్ఎం అంటే ఐ మీన్ జేపీఏ జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కూడా ఈ రెండు కూడా పడతాయి సో అప్కమింగ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే లెస్ దెన్ సిక్స్ మంత్స్లో లెస్ దెన్ సిక్స్ టు సెవెన్ మంత్స్ ఐకెన్సే వాళ్ళు టూ మంత్స్ అన్నారు కానీ టూ మంత్స్ అని నేను నేను చెప్పలేను బట్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అనేది మ్యాక్సిమం లిమిట్ పెడుతున్నాను సో ఈ పీరియడ్లో మనకి జెన్కోలో ఏఈ సబ్ ఇంజనీర్ అండ్ జూనియర్ ప్లాంట్ అటెండెంట్ విచ్ ఇస్ జేఎల్ఎం ఏదైతే మన జేఎల్ఎం చదువుతున్నారో సేమ్ టు సేమ్ అదే అనమాట సేమ్ క్వాలిఫికేషన్ కాకపోతే పేరు వేరే ఉంది అక్కడ నెక్స్ట్ జేఎల్ఎంకి ఎప్పుడెక్కడ ఎక్కడెక్కడ పోస్టులు పడడానికి ఛాన్స్ ఉంది ఇదే టైం ఫ్రేమ్లో ఏదైతే నేను ఈ రెండు మూడు నెలలు గ్యాప్ అని అన్నాను ఈ పీరియడ్లోనే ఎన్పిడిసిలో జేఎల్ఎం పడతాయి నేను ఎన్పిడిసిలో పడితే అన్నాను అంటే దాని మీనింగ్ ట్రాన్స్కోలో స్కోప్ లేదని నా మీనింగ్ ఓకే సో ఎన్పీడీసీల్లో పడతాయి నెక్స్ట్ జెన్కోలో పడతాయి ట్రాన్స్కోలో జేఎల్ఎంకి అవకాశం లేదు ఫోర్త్ లిస్ట్ లేదు ఇంకో లిస్ట్ లేదు కొత్త లిస్టు లేదు నెక్స్ట్ ఎన్పిడిసీలో సబ్ ఇంజనీర్ పోస్టులు పడితే అని అడుగుతున్నారు ఎన్పిడిసీలో సబ్ ఇంజనీర్ పోస్టులో రెండు మూడు సంవత్సరాల వరకు అయితే మర్చిపోండి అండ్ ఈ రిక్రూట్మెంట్ తర్వాత కూడా ఇప్పుడు జరిగేటువంటి మూడు రిక్రూట్మెంట్స్ అవుతున్నాయో వీటి తర్వాత ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో జరిగేటువంటి రిక్రూట్మెంట్స్ తర్వాత ఇంకా తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల వరకు మీరు రిక్రూట్మెంట్ మాట మర్చిపోండి అంటిల్ నెక్స్ట్ ఎలక్షన్స్ ఐ కెన్ సే దట్ ఇస్ ట్రూ టేక్ మై వర్డ్ ఏపీ అభ్యర్థులు కూడా అడుతున్నారు ఏపీ అభ్యర్థులు మీ నో మీ యొక్క ఎలక్షన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ దగ్గరకు వచ్చే టైంకి మీకు బంపర్గా పడుతుంటాయి పోస్టులు అన్ని జేఎల్ఎంలో సబ్ ఇంజనీర్స్లో ఏఈజ్లో ఖచ్చితంగా పడుతుంది బై ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు దట్ ఈస్ ఫర్ షూర్ సో దిస్ ఈజ్ అబౌట్ ది నోటిఫికేషన్ అప్డేట్ సో ఇక్కడ నుంచి మన స్ట్రాటజీ ఏమి ఉండాలి ఇప్పటికే మీకు షాకులు తినుంటారు నాకు తెలిసి జేఎల్ఎం వాళ్ళు సబ్ ఇంజనీర్ వాళ్ళు ఏఈ వాళ్ళు అందరు కూడా ఏంటిది ఆగొచ్చే ఇగొచ్చే నోటిఫికేషన్ అసలు వచ్చినప్పుడు చూద్దాం కాన్ఫిడెన్స్ లేకుండా ఉండడము దానివల్ల ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఉండడం ప్రిపరేషన్ వచ్చిన తర్వాత ఆ ప్రిపరేషన్ కన్నా ఎగ్జామ్ డేట్ దగ్గర ఉందన్న టెన్షన్తోనే సగం మంది కాంపిటీషన్లోకి ఎలిమినేట్ అయిపోతున్నారు ఎస్ దట్ ఇస్ ట్రూ యు ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ కాంపిటీషన్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఫియర్ నువ్వు నువ్వు భయపడ్డావంటే అయిపోయింది నువ్వు కాంపిటీషన్లో లేవు ఇంకా నువ్వు సో అందుకని ఏం చెప్తున్నాను ఇప్పటికైనా లేట్ అయింది ఏం లేదు స్టార్ట్ చేయండి జేఎల్ఎం స్టూడెంట్స్ ఎన్పిడిసిఎల్ నోటిఫికేషన్ జెన్కో నోటిఫికేషన్ ఏదో ఒకటి మనకి జాబ్ పడాలి దాంట్లో స్టార్ట్ చేయండి లేట్ చేయకండి అండ్ ఏఈ అభ్యర్థులు ట్రాన్స్కో జెన్కో పడుతున్నాయి ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీల్ ఇంకా ఎగ్జామ్ కూడా కాలేదు చేయండి కష్టపడండి ఎన్పీడీసీలు ఎస్పీడీసీ డేట్స్ వచ్చేసినాయి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది సపోజ్ ఈ ఎగ్జామ్లో సక్సెస్ కాకపోతే నా పరిస్థితి ఏంది అని బాధపడితే మీకు సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ రాదు మాక్ మై బోర్డ్ ఆల్రెడీ మీకు బ్యాకప్ కింద జెన్కో ట్రాన్స్కోలు వస్తున్నాయి ఏడబల్యూలు వస్తున్నాయి ఇంకేం కావాలి అర ఇదిగా తంకోటి అన్నట్టు మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకొని ప్రాపర్గా ప్రిపేర్ కాండి జస్టిస్ చేస్తూ పోండి సిలబస్కి దెన్ యూ కెన్ ఈజీలీ అచీవ్ యూ కెన్ ఈజీలీ ఏస్ ది ఎగ్జామ్ ఈ ఎస్పీడీసీలు లోనే వచ్చేస్తుంది మీకు జాబ్ ఇందులో వచ్చిందంటే నథింగ్ లైక్ ఇట్ డిస్కామ్లో వచ్చిందంటే ఏంటిది దగ్గర పోస్టింగ్స్ కొంచెం ఫోకల్ కదా ఇన్ ద సెన్స్ ఇంకా పబ్లిక్లో సొసైటీలో ఎక్కువ విజిబిలిటీ ఉన్న పోస్టులు కదా ఏఈ పోస్టులు కానీ సబ్ ఇంజనీర్లు కానీ జేఎల్ఎంలు కానీ ఇక్కడ డిస్కామ్స్లో ఎన్పిడిసిల్ ఎస్పీడీసీల్లో సబ్ ఇంజనీర్ ఆస్పరెంట్స్ నెక్స్ట్ ఒక జెన్కో మాత్రమే అవకాశం ఉంది మనకి ఇప్పుడు ఎస్పీడీసీలు సబ్ ఇంజనీర్ పోతే జెనుకో సబ్ ఇంజనీర్ మాత్రమే అవకాశం ఉంటుంది సో మీరు కూడా ఆల్ ఆఫ్ యు గైస్ స్టే స్ట్రాంగ్ హార్టెడ్ స్టే కమిటెడ్ రాబోయేటువంటి అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ వరకు కమిట్మెంట్తో ఉండండి ఇతర విషయాలు ఏం పెట్టుకోకండి ఎందుకంటే ఖచ్చితంగా ఇంకా మీరు జాబ్ ఏదైతే పవర్ సెక్టర్లో కావాలనుకుంటున్నారో సాధించేటువంటి అవకాశం రానే వచ్చేసింది దిస్ ఈజ్ లైక్ డూ ఆర్ డై నో ఆర్ నెవర్ మీరు ఏమన్నా అనుకోండి అండ్ ఈ ప్రాసెస్లో మీకు జర్నీకి సపోర్ట్ చేయడానికి కూడా ఆర్ఎల్స్ ఎడ్యుకేషన్లో ఎక్స్ట్రాడినరీ కోర్సెస్ రన్నింగ్లో ఉన్నాయి ఇప్పటివరకు జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా అంటే ఇవన్నీ ప్రూవెన్ కోర్సెస్ అనమాట ఈ కోర్సెస్ ద్వారా ప్రీవియస్గా జేఎల్ఎం కానీ వేరే ఏఈ ఎగ్జామ్స్లో ఏపీలో జరిగినటువంటి ఏఈ ఎగ్జామ్స్ ఎందుకంటే తెలంగాణ ఏఈ ఎగ్జామ్ అప్పటికీ నేను ఇంకా ఆర్ఎల్సీ ఇదంతా లేదు ఆంధ్రలో జరిగినటువంటి టూ థౌసండ్ నైన్టీన్ నోటిఫికేషన్లో నా దగ్గర స్టూడెంట్స్ చాలా మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది సేమ్ కోర్సులో సో ఏఈ కాన్ఫిడెన్స్ బూస్టర్ కోర్స్ ఉంది ఏఈ సబ్ ఇంజనీర్ కోర్స్ ఉన్నది అండ్ ఐ రిక్వెస్ట్ యూ యూ హ్యావ్ టు డెఫినెట్లీ జాయిన్ నా కోర్సులో జాయిన్ అయితే చాలా వరకు మీ యొక్క ప్రిపరేషన్కి బూస్ట్ వస్తుందని మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఎస్ ఒక వన్ వీక్లో మా కోర్స్ ప్రైసెస్ కూడా ఇంక్రీస్ అవ్వబోతున్నాయి జిఎస్టీ యాడ్ చేస్తున్నాం కాబట్టి సో ఐ వుడ్ సజెస్ట్ ఈ వన్ వీక్లో తీసేసుకుంటే మీరు జాయిన్ అయిపోండి వన్ ఇయర్ వ్యాలిడిటీ కోర్సెస్ హ్యాపీగా జాయిన్ అయిపోండి వన్ ఇయర్లో ఏ పోస్ట్ పడ్డా కానీ మీ చేతిలో ఒక బ్రహ్మాండమైన సోర్స్ ఉంటుంది టెస్ట్ సిరీస్ వస్తున్నది మీకు ఇట్ కవర్స్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పోర్షన్ ఇంతవరకు నేను ఓన్లీ టెక్నికల్ పోర్షన్ తీసుకున్నాను నౌ ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు ఇంక్లూడ్ నాన్ టెక్నికల్ ఆల్సో సో ఇట్స్ లైక్ వన్ వన్ స్టాప్ అనమాట ఒక వన్ స్టాప్ సోర్సెస్ నేను జస్ట్ కోర్స్ క్లాసెస్ చెప్పడం మాత్రం కాకుండా మెంటర్షిప్ ఇస్తున్నాను యు ఆర్ సీయింగ్ మీ రెగ్యులర్లీ ఆన్ యూట్యూబ్ వాట్ ఐఎమ్ టెలింగ్ నేను చెప్పిన దాంట్లో ఏమైనా సెన్స్ ఉందా లేదా అనేది యూ కెన్ జడ్జ్ యువర్ మెచ్యూర్ పీపుల్ ఓకే యూ ఆర్ నాట్ కిడ్స్ కదా సో వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ ఈజ్ ఇట్ ప్రాక్టికల్ ఆర్ నాట్ లేదంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి సో ఇట్ ఈస్ ఇర్రెస్పెక్ట్ వెదర్ యూ పర్చేస్ మై కోర్స్ ఆర్ నాట్ నా యొక్క మెంటర్షిప్ కానీ స్టూడెంట్ కమ్యూనిటీకి కంపల్సరీ నా గైడెన్స్ కానీ నా ఒక ఐడియాస్ కానీ నా ఒక ఆలోచనని ఖచ్చితంగా నా యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా నేను షేర్ చేసుకుంటూనే ఉంటాను సో ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి వెదర్ యూ జాయిన్ ఆర్ నాట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ వన్ ఏమైనా ఫ్రీ టెస్ట్లు ఉన్నా కానీ ఏమైనా నోటిఫికేషన్ అప్డేట్స్ ఉన్నా కానీ రెగ్యులర్గా యాప్లో ఇస్తుంటాను అండ్ నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే యూట్యూబ్ కంటే ముందు నా ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులోనే పెట్టేస్తాయి ఇప్పుడు నేను చెప్పిన డిస్కషన్ అంతా కూడా ఆల్రెడీ మార్నింగ్ నా టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పుడో పెట్టడం జరిగింది సో ఎనీవేస్ రాబోయేటువంటి ఈ పండుగ సీజన్లో ఖచ్చితంగా అట్లీస్ట్ నా సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నా స్టూడెంట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పోస్ట్లు మన వాళ్ళే ఉండాలి అనేది నా కోరిక దేవుడు నెరవేరుస్తాడు అనుకుంటున్నా యామ్ ప్రేయింగ్ ఫర్ గాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్